హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మామ్స్ మ్యాజికల్ కిచెన్. ఇవాల్టి వీడియోలో ఒక్క చుక్క నూనె కూడా వాడకుండా చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూపించబోతున్నానండి. నూనె ఎక్కువ వేస్తేనే నాన్ వెజ్ కర్రీస్ టేస్టీగా ఉంటాయంటుంటారు. అది కొంతవరకు నిజం కూడా. మరి రెగ్యులర్గా వర్కౌట్స్ చేసేవాళ్ళు, బరువు తగ్గాలనుకునే వాళ్ళు, నాన్ వెజ్ రెగ్యులర్గా తినే అలవాటున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? నాన్ వెజ్ నుండి వచ్చే ప్రోటీన్ కంటే అవి చేయడానికి వాడే నూనెతోనే ఎక్కువ ప్రమాదం కదా. అలాంటి వాళ్ళ కోసమే ఈ జీరో ఆయిల్ చికెన్ ఫ్రై. నేను ఒక్క చుక్క నూనె కూడా వాడకుండా ఈ ఫ్రై చేశానండి. రుచిలో కానీ ఫ్లేవర్లో కానీ రెగ్యులర్ ఫ్రైకి ఏమాత్రం తీసిపోలేదు. మరి దీన్ని ఎలా చేశానో చూస్తారా? ముందు ఓ మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు వేయాలి. తర్వాత అరగ్లాసు నీళ్లు పోసి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో జల్లెడ ఉంచి ఈ కొబ్బరి మిశ్రమాన్ని పోయాలి. స్పూన్తో ఒత్తుతూ ఉంటే కొబ్బరి పాలు కిందకు దిగిపోతాయి. మిగిలిన పిప్పిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులో శుభ్రంగా కడిగి పెట్టుకున్న అర కేజీ చికెన్ వేయాలి. తర్వాత కొద్దిగా పసుపు, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. ఆ తర్వాత దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, మిరియాలు, జాజికాయ, షాజీరా, గుప్పెడు పుదీనా ఆకులు వేసి బాగా కలపాలి. ఆ తర్వాత పక్కన పెట్టుకున్న కొబ్బరి పాలు కూడా పోసి గంటసేపు నాననివ్వాలి. చికెన్ మ్యారినేషన్కి కొబ్బరి పాలకు బదులు చిక్కటి పెరుగు కూడా వాడుకోవచ్చండి. గంటసేపు నానిన తర్వాత ఈ చికెన్ని మందపాటి అడుగు ఉన్న ప్యాన్లో వేసి మూత పెట్టాలి. ఇప్పుడు ఈ ప్యాన్ని పొయ్యి మీద పెట్టి సన్నమంట మీద ఉడకనివ్వాలి. నేను ఇక్కడ క్యాస్ట్ ఐరన్ ప్యాన్ని వాడుతున్నానండి. ఇది చికెన్ అడుగంటకుండా ఈవెన్గా ఉడికేలా చేస్తుంది. లోతు ఎక్కువగా ఉండే బాండీ లాంటివైతే తిప్పేటప్పుడు ముక్క చిదిరిపోయే ఛాన్స్ ఉంది. పావు గంటలోపే ముక్కల్లో నుండి నీళ్లూరి చికెన్ ఉడకడం మొదలవుతుంది. ఇప్పుడు మూత తీసి ముక్కలు చిదరకుండా అడుగు నుండి జాగ్రత్తగా కలపాలి. ముక్క ఉడికి నీరు సగానికి పైగా ఎగిరిపోయాక మీ టేస్ట్కి సరిపోయినంత ధనియాల పొడి, గరం మసాలా పొడి చల్లి జాగ్రత్తగా కలపాలి. బ్రైట్ రెడ్ కలర్ కావాలనుకుంటే కాస్తంత కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసుకోవచ్చు. ధనియాల పొడి వేయగానే గ్రేవీ చిక్కపడడం మొదలవుతుంది. గ్రేవీ కర్రీ కావాలనుకుంటే ఇప్పుడు స్టవ్ ఆపేయాలి. అదే ఫ్రై కావాలంటే మరో 2-3 నిమిషాల పాటు పెద్ద మంట మీద వేగనిచ్చి దించేయాలి. అప్పుడు రోటీల్లోకి కావలసిన డ్రై ఫ్రై తయారవుతుంది. కానీ నేను అన్నంలోకి కూడా కలుపుకోవడానికి వీలుగా చేయాలనుకున్నాను. అందుకని ఇందాక పక్కన పెట్టుకున్న కొబ్బరి పేస్ట్ని ఇందులో వేస్తున్నాను. ఇప్పుడు కాస్త మంట పెంచి మూత పెట్టకుండా కొబ్బరిని వేగనివ్వాలి. కొబ్బరిలో ఉన్న తేమ కొంచెం తగ్గిన తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు వేసి లైట్గా కలపాలి. ఆ తర్వాత మూత పెట్టి సన్నమంట మీద మరో 2-3 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఇప్పుడు మూత తీయగానే కరివేపాకు, పచ్చిమిర్చి ఫ్లేవర్డ్ చికెన్ ఫ్రై నోరూరిస్తుంది. ఇంకాస్త బ్రౌనిష్ కలర్ కావాలనుకుంటే మరో 2-3 నిమిషాల పాటు పెద్ద మంట మీద ఉంచి అడుగంటకుండా జాగ్రత్తగా కలపాలి. ఇంతేనండి, జీరో ఆయిల్ చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. ఈసారి కొబ్బరి చిప్పలు మిగిలినప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. టేస్ట్ ఎలా ఉందో మాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మరో కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం. సెలవు.